నువ్వు ఫ్రెండ్షిప్ అంటున్నావు కాబట్టి చెప్తున్నా, నాదైతే అట్రాక్షన్, 100% ప్యూర్ అట్రాక్షన్. ఫ్రెండ్షిప్ అయితే ప్రాబ్లం ఏంటి? ఫ్రెండ్షిప్ అనేది మైండ్ లో నుంచి తీసేసి నాతో ఒక్కసారి కాఫీ బన్నీ ఉన్నారంటే డాన్స్ డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తాను. లేకపోతే అవును అంటే మీకు విరిగిపోయినా మాకు కనిపించేది మటుకు మా బన్నీ డాన్స్ చేశాడు అనేది అనిపిస్తాడు కదా. దానికోసం నేను చచ్చిపోతుంది. మరి ఎలా ఉందండి ఇందులో డాన్సుల గురించి చెప్పండి. అలాగే మీరు చాలా మంది యంగ్ డాన్సర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీ ప్రీవియస్ మూవీస్ లో కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ఇందులో ఏమైనా కొత్తదనం మాకు ఇస్తున్నారా? డెఫినెట్లీ ఎస్. అంటే నేను ప్రతిసారి ఏం నమ్ముతానంటే కొత్త వాళ్ళకు ఉండే ఐడియాస్ చాలా బాగుంటాయి. నా కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ చూస్తే ఆర్య, అది కూడా కొత్త పర్సన్ తీసింది. ఒక కొత్త విషయం ఎప్పుడు కొత్త వాళ్ళ దగ్గర నుంచే వస్తుందని నేను కొంచెం నమ్ముతాను. కొన్నిసార్లు ఏంటంటే ఒక కొత్త వాళ్ళతో సినిమా చేయాలని ఉంటుంది, కానీ ఇంత పెద్ద సినిమా చేయగలను లేదో చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం చాలా డిజాస్టర్స్. సో ఎక్కడో చిన్నగా ఎక్స్పెరిమెంట్ చేస్తానికి కొరియోగ్రాఫర్ అనే చోట బాగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక సాంగే కాబట్టి 5 మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ డైరెక్టర్ ఉంటారు కాబట్టి చూసుకుంటారు కాబట్టి అంత తప్పవకుండా చూసుకోగలరు కాబట్టి యూనో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అండ్ కొత్త కొత్త కొరియోగ్రాఫర్స్ ట్రై చేస్తుంటే కొత్త కొత్త మూమెంట్స్ వస్తాయని నా నమ్మకం. అందుకే నిజంగా ఆర్య 2లో మై లవ్ ఇస్ గాన్ సాంగ్ ఉంటుంది, నేను నిజంగా చాలా కొత్తగా ఫీల్ అయ్యాను బాగుంటుందని. దట్ వాస్ డన్ బై న్యూ మాస్టర్ గణేష్. అంటే అప్పటికి సాంగ్స్ ఏం చేశారు కానీ గుర్తుండిపోయే సాంగ్స్ ఏం చేయలేదు, తెలిసే జనాలకు తెలిసే పాట తర్వాత గణేష్ ఎవరు అందరికి తెలుసు. యస్ ఇన్ఫాక్ట్ యస్. సో అలాగా ఆర్య 2లో కూడా ఉప్పినంత ప్రేమలో రఘు అని ఉంటుంది. సో అలా ఒక్కొక్క కొరియోగ్రాఫర్లు వాళ్ళ దగ్గర కొత్త మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ పర్టికులర్ సినిమాలో నాకు మొన్న రచ్చ చూసిన తర్వాత డిల్లక్ సాంగ్ షాక్ అయిపోయినాను. నాకు చాలా నచ్చింది. నేను ఒక్కసారి ఇది 100% కొత్త కొరియోగ్రాఫర్, మూమెంట్లు కొత్తగా ఉన్నాయి అనుకుంటే జానీ అనే మాస్టర్ అనమాట. సో జానీ మాస్టర్ నేను ఎట్టి పర్సన్ మన సినిమాలో ఎలాగైనా సాంగ్లో పెట్టాలని మీ ఇంటికి ముందు గేట్ ఉన్న సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్కి జానీ కొరియోగ్రాఫర్ చేశాను. చాలా బాగా చేశారు సాంగ్ అండ్ నిజంగా చూసి వి ఆల్ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్లీ ద నెక్స్ట్ బిగ్ మాస్టర్ ఈస్ గోయింగ్ టు బి శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ డీలో విన్నర్ అనమాట. డీ షో చూసేప్పుడు సినిమాలో అందరూ బా ఎవరి మాస్టర్ బలి చేశారే అని అన్నారు, కానీ ఎవరి సాంగ్ ఇవ్వలేదు. నాకు అసలు నేను ఈ పాటి పెద్ద మాస్టర్ ఏముంటాడేమో అని అనుకుంటున్నాను, కానీ ఎవరు సాంగ్ ఇవ్వలేదంట. నేను ఎన్ని మాస్టర్ ఎన్ని సాంగ్స్ చేశానంటే బోల్డ్ చేశాను బాబు, కానీ ఏది ఎవరికి తెలియదు అంటే లేదు మాస్టర్ మీరు చాలా టాలెంటెడ్, మీరు ఖచ్చితంగా ఫస్ట్ సాంగ్ చేస్తారా అంటే అమ్మో మీ సినిమాలో ఫస్ట్ సాంగ్ అంటే డెఫినెట్లీ నేను మాస్టర్ని మిమ్మల్ని నమ్ముతున్నాను, డైరెక్టర్ కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు, మీరు మా హోప్ మీరు చెడగొట్టకూడదు. ఫస్ట్ సాంగ్ అంటే ఇంకా ఎంట్రీ సినిమా కూర్చోబెట్టేసే విషయం అది, అంటే నాకు మార్కులు పడే విషయం అది. చాలా బాగా చేశారు అంటే చూసే వాళ్ళు డెఫినెట్లీ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు. నేను అది మాత్రం థ్యాంక్ యూ ఇప్పటికైనా వచ్చావు, ఏదో ఒకటి ఆర్డర్ చెప్పు. కాఫీ 200 బయట 15 రూపాయలు తాగొచ్చు. ఎల్లా అబ్బా నాన్సెన్స్, కాఫీ మీద ఇంత నొరగేసేసి 15 రూపాయలు కాఫీని 200 రూపాయలకి అమ్మేస్తే తాగేస్తారా? ఎవరిని రిప్పు చేస్తున్నారు? అయినా లబ్బర్ చెప్పిన 20 రూపాయలు కొనమంటే కొంటావా? కొన్ను. మరి 20 రూపాయలు కాఫీని 200 పెట్టి ఎందుకు తాగడం?